హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై మహేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే ఈమెయిల్ అడ్రస్ని ఫోన్ నెంబర్ని అండ్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఈ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరైతే మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి సో బేసిక్గా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ని అండ్ ఈమెయిల్ అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను సో ఈ రెండింటికి ఒకటే ప్రాసెస్ ఉంటుందన్నమాట అండ్ నెంబర్ చేంజ్ చేయడానికైతే వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ని కూడా మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ని అడ్రస్ని నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో ఈమెయిల్ అడ్రస్ని నేమ్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మ్యాన్ సింబల్ కనిపిస్తుంది లేదంటే మీరు ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటే ఆ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చిన్నగా వైలెట్ కలర్లో ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి గైడ్స్ క్లిక్ చేశాక ఇక్కడ నీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట సో మీరు ప్రొవైడ్ చేస్తే ఇక్కడ అయితే వస్తుంది సో దాన్ని అయితే తీసేసి మీరు ఏదైతే నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే టైప్ చేయండి ఇక్కడ ఫుల్ నేమ్లో ఏదైతే నేమ్ చేంజ్ చేయాలని కొత్త నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కొత్త నేమ్ని అయితే టైప్ చేయండి అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే టైప్ చేయండి టైప్ చేశాక ఇక్కడ అప్డేట్ చేంజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ చేంజెస్ అనేవి అయిపోతాయి అనమాట అంటే అప్డేట్ అయిపోతాయి కొంతమందికి ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ మాకు అదే ఉండాలి ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే అలా అయినా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫోన్ నెంబర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం సో ఫోన్ నెంబర్ని కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది గాయస్ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోకండి ఒక ఒకవేళ మొబైల్ కనుక స్లోగా ఉండే టూ త్రీ మినిట్స్ కూడా పట్టవచ్చు ఫాస్ట్గా ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో అయిపోయింది నాది ఫాస్ట్గా ఉంది కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో అయిపోయింది ఇక్కడ మనకి మై అకౌంట్ అండ్ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది క్లియర్గా చూడవచ్చు మధ్యలో ఉంటుంది మై అకౌంట్ అండ్ కేవైసీ అనే ఆప్షన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ క్లియర్గా చూడవచ్చు మీరు మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మీరైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి చేంజింగ్ ఆ డిలీటింగ్ డీటెయిల్స్ ఇన్ మై ఫోన్పే అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ వన్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గాయస్ సో నేనైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకోగానే మనకి వెంటనే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది హౌ ఐ చేంజ్ మై ఫోన్పే మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు గైస్ సో ఇన్ఫర్మేషన్ ని చదివితే మీకైతే క్లియర్గా అర్థమైద్ది సో కొంతమందికి ఇంగ్లీష్ రాదు కాబట్టి నేనే ఇది చదివి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూ కెనాట్ చేంజ్ ది మొబైల్ నెంబర్ విత్ విచ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ ఫోన్పే ఇఫ్ యూ విష్ టు రిజిస్టర్ ఆన్ ఫోన్పే విత్ అ డిఫరెంట్ నెంబర్ యు మస్ట్ డిలీట్ యువర్ ఎగ్జిస్టింగ్ ఫోన్పే అకౌంట్ అండ్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ విత్ ది న్యూ నెంబర్ అనేది ఇదైతే చూపిస్తుంది అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఫోన్పే నెంబర్ ఉందో అదైతే చేంజ్ చేయలేము సో ఏదైతే అయితే కొత్త నెంబర్కి కి చేంజ్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని తీసేసి మీరు వేరే నెంబర్ని పెట్టాలనుకుంటున్నారు కదా సో ఈ ఈ నెంబర్ నుంచి వెళ్ళి ఆ నెంబర్ని అయితే చేంజ్ చేయలేరు బట్ మీరు ఆ నెంబర్ మీద కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేయొచ్చు సో మీకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైంది కాబట్టి ఎగ్జాంపుల్ ఇస్తాను సో మీరు ఏం లేదు గాయస్ ఈ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయండి లేదంటే లాగౌట్ అయిపోయింది అన్ఇన్స్టాల్ చేసాక మళ్ళీ కొత్తగా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే ఫోన్పే నెంబర్ని యూస్ చేస్తున్నారు అది ఇవ్వకండి అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు సో కొత్తది అయితే ఇవ్వండి కొత్తది ఇచ్చాక బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అది లింక్ లింక్అప్ చేసుకోండి అండ్ కేవైసీ అయితే సబ్మిట్ అయితే చేయండి గాయస్ ఇవైతే చేస్తే మీకు ఆ నెంబర్ మీద కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది అక్కడి నుంచి అయితే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు బట్ ఇక్కడి నుంచలే చేంజ్ అయితే చేయలేరు అనమాట ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే తీసుకోదు కాబట్టి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్